ఫ్రెండ్స్ మనం ఇన్స్టెంట్ గా రాగి దోశ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 2 కప్పులు, గోధుమ పిండి 1/2 కప్, బియ్యం పిండి 1/2 కప్. తయారీ విధానం చూద్దాం. రాగి పిండిలో గోధుమ పిండి, బియ్యం పిండి కలిపి సరిపడా salt యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇందులో దోశ పిండి మిక్స్ చేసుకున్నట్టు వాటర్ యాడ్ చేసుకుని సరిపడ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మనం దోశ పిండిలాగా మిక్స్ చేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. రాగి దోశ ప్రిపేర్ చేయడం చూద్దాం. స్టవ్ మీద దోశ రేక పెట్టుకోండి. ఇది మనకి కరెక్ట్గా హీట్ అవ్వాలి. రాగి పిండి మిక్స్ చేసుకునేటప్పుడు మీకు స్వీట్గా కావాలనుకుంటే కొంచెం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. రాగి దోశకి పిండి పలచగా ఉంటేనే మనకి దోశ నీట్గా వస్తుంది. దోశ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. మీకు నార్మల్ దోశ కన్నా రాగి దోశ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. దోశ రెడీ అయిపోయింది, మనం సర్వ్ చేసుకుంటాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా రాగి దోశ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.